రోజు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యువిడీజీ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్డు మసాలా వేపుడు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉడికించుకున్న కోడిగుడ్లు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, నూనె. ఇప్పుడు ముందుగా ప్లేట్ తీసుకుని ఎగ్ని కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చసొన తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చసొనను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మసాలా రెడీ చేసుకున్న తర్వాత మండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ వైట్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అన్న బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చసొన ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కోడిగుడ్డు మసాలా వేపుడు రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ వంటను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.